నెల్లూరు జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అధికారులకు వినతిపత్రం అందజేశారు. తాగునీటిని అందించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అప్రకటిత కరెంటు కోతలతో రైతులు పడుతున్న ఇబ్బందుల మీద మంచి నీళ్ల కోసం, తాగునీళ్ల కోసం గ్రామాల్లో బోర్లు ఎండిపోయి ఎర్రటి ఎండలో పైన ఎండ నెత్తిన కుండ కడుపు మండ ఏదైతే నీళ్ల కోసం రైతులు పడుతున్నటువంటి సమస్యల మీద, మంచినీళ్ల కోసం ప్రజలు పడే సమస్యల మీద విజ్ఞాపనలు ఈ యొక్క అధికార యంత్రాంగానికి అందించి ఈ యొక్క విజ్ఞాపనలకి అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకుంటే సరే, అలా చర్యలు తీసుకోనట్లయితే ఈ యొక్క ప్రజా సమస్యల మీద ఎక్కడికక్కడ రైతు సమస్యల మీద, కరెంటు కోతల మీద, ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యల మీద, నీళ్ల సమస్యల మీద ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలకి తాళాలు వేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పని